హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు దినేష్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ పోల్. నేను మీకోసం తీసుకొని వచ్చాను లేటెస్ట్ కొత్త అప్డేట్ న్యూస్. పదం పదండి న్యూస్. ఫస్ట్ మనం మాట్లాడుకుందాం అండి హానర్ V20 అనే మొబైల్ గురించి. ఈ మొబైల్ ఈరోజు ఇండియాలో లాంచ్ చేశారు. ఇది ఒక పంచ్ హోల్ కెమెరా ఉంటుంది ఈ మొబైల్లో, అంటే మీకు స్క్రీన్లోనే కెమెరా కనిపిస్తుంది. ఈ మొబైల్లో రెండు వేరియంట్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ ఇది వచ్చి 6GB విత్ 128GB ఇంటర్నల్ మెమరీ వస్తుంది. దీని ప్రైస్ కానీ చూసుకున్నట్లయితే 38,000 ఉంది. అలాగే మీరు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు, సేల్లో కావాలంటే రేపు వస్తుంది. ఇప్పుడు ప్రీ బుకింగ్ చేసుకున్నా కూడా 500తో మీకు 3,000 రూపీస్ వాల్యూ అయిన ఒక ఇయర్ ఫోన్స్ దొరుకుతాయి, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. అలాగే ఇంకో వేరియంట్ కూడా ఉంది, 8GB విత్ 256GB ఇంటర్నల్ మెమరీ. దీని ప్రైస్ కానీ చూసుకున్నట్లయితే 46,000 ఉంది. కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంది, కానీ ఇట్లాంటి టెక్నాలజీ ఇంతవరకు ఎవరు ఇండియాలోకి అయితే తీసుకురాలేదు. ఫస్ట్ టైం వీళ్ళు తీసుకొని వస్తున్నారు. మీరు ఎంతమంది ఎంకరేజ్ చేస్తారు హానర్ మొబైల్స్ని, మీకే వదిలింది. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం అండి గూగుల్ డియో గురించి. ఇప్పుడు ఇది వెబ్ అప్లికేషన్గా కూడా దొరుకుతుందంట. ముందు మనం మొబైల్స్లో చూసాం, అంటే మొబైల్ అప్లికేషన్ లాగా దొరికేది. ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ కానీ చూసుకున్నట్లయితే మీరు ల్యాప్టాప్స్లోనూ కంప్యూటర్స్లోనూ యూస్ చేసుకోవచ్చు, అలాగే మొబైల్స్లో ఒక అప్లికేషన్ లాగా కూడా వాడుకోవచ్చు. అలాగే గూగుల్ డియో కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తుందంట. అంటే మీరు ఎక్కువ ల్యాప్టాప్స్ ఎవరైనా యూస్ చేస్తూ ఉంటే, అక్కడ కూడా ఎవరైనా ల్యాప్టాప్స్ యూస్ చేస్తూ ఉంటే, లేకుంటే మొబైల్స్ యూస్ చేసినా పర్లేదు, వీడియో కాల్ చేసుకొని హాయ్ హలో అనొచ్చు. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ మొబైల్ కొందాం అండి ఒప్పో కంపెనీ గురించి. ఒప్పో కంపెనీ కూడా ఒక పేటెంట్ రిలీజ్ అయ్యింది. వాళ్ళు కూడా పంచ్ హోల్ కెమెరా ఉండే ఫోన్ తీసుకురాబోతున్నారంట. ఈ ఫోన్ కొంచెం స్పెషాలిటీ ఉంది, అక్కడ కెమెరా అప్లికేషన్ ఉంది. కెమెరా అప్లికేషన్లోనే ఆ హోల్నే ఆ కెమెరా యాప్తోనే వాళ్ళు కవర్ చేసేస్తున్నారు. ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది, అంటే ప్రతి ఒక్కరు చేయొచ్చు అదే డిజైన్ కానీ యూస్ చేస్తే. వీళ్ళు కనిపించి కనిపించకుండా పెట్టారు, బాగుంది ఇట్లాంటి డిజైన్. ఈ మొబైల్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందో చూడాల్సిందే మరి. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం అండి వివో V11 Pro సక్సెసర్ మొబైల్ గురించి. ఈ మొబైల్ని వివో V15 Pro అని కూడా పిలుస్తారని చెప్పేసి కొన్ని లీక్స్ ద్వారా తెలిసింది. ఈ మొబైల్ ఇండియాలోకి లాంచ్ అవుతుందని చెప్పాను నేను మీకు, కానీ ఎప్పుడు లాంచ్ అవుతుందో చెప్పలేదు. 20th February ఇది ఇండియాలో లాంచ్ కాబోతుందంట. చాలా త్వరగానే లాంచ్ చేస్తున్నారు. మళ్ళీ అందరితో వివో V11 సిరీస్లో మనం ఆ పాపప్ కెమెరాతో వచ్చే మొబైల్ని ఖచ్చితంగా చూడొచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం అండి Nokia 9 Pure View అనే మొబైల్ గురించి. ఈ మొబైల్ 1, 2, 3 కెమెరాలు కాదు, ఏకంగా 5 కెమెరాలతో రాబోతుంది మార్కెట్లోకి. ఈ మొబైల్ ఇంకా మార్కెట్లోకి రాలేదు, కానీ అప్పుడే కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి కేసెస్తో పాటు. అది కానీ క్లియర్గా చూసుకున్నట్లయితే కెమెరా ఉన్న చోట తప్ప మిగతా చోట అంతా కేసెస్ బాగా కవర్ చేసాయి. నాకు ఇది చాలా బాగా నచ్చింది. అది కాకుండా టోటల్గా 5 కెమెరాలు అంటే ఇంతవరకు ఏ మొబైల్లో తీసుకురాలేదు. చూద్దాం వీళ్ళు కెమెరాతో ఎంత గమ్మత్తులు చేస్తారు. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం అండి యాంకర్ అనే కంపెనీ గురించి. ఈ కంపెనీ చాలా కంట్రీస్లోనే చాలా పాపులర్. ఈరోజు ఇండియాలో ఒక బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ రిలీజ్ చేశారు. దాని పేరు కానీ చూసుకున్నట్లయితే సౌండ్ కోర్ లిబర్టీ ఎయిర్ వైర్లెస్ ఇయర్ బడ్స్ అని చెప్పేసి. ఈ అమెజాన్ ఎక్స్క్లూజివ్గా అమెజాన్లో దొరుకుతుంది. దీని ప్రైస్ కానీ చూసుకున్నట్లయితే 8,000 ఉంది, కానీ ఇప్పుడు ఆఫర్లో ఉంది, 6,000కే మీకు దొరుకుతుంది. ఎవరైనా కావాలంటే ఒకసారి ట్రై చేయొచ్చు, ఎందుకంటే యాంకర్ ప్రోడక్ట్స్ చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం అండి రెడ్మీ కంపెనీ గురించి. ప్రతి కంపెనీ హావే, యాపిల్, అలాగే శాంసంగ్, వీళ్ళు ప్రతి ఒక్కరు ఎక్స్ మోడల్ రిలీజ్ చేస్తున్నారు ప్రతి మొబైల్కి. అందుకని చెప్పేసి వీళ్ళు కూడా రెడ్మీ కంపెనీ నుంచి రెడ్మీ ఎక్స్ అనే మొబైల్ తీసుకురాబోతున్నారంట. ఇది 15th February చైనాలో లాంచ్ అవుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా ఇండియాలోకి రావచ్చు, నాకు చాలా హోప్ ఉంది. ఎందుకంటే రెడ్మీ సిరీస్ ప్రతి ఒక్క మొబైల్ ఇండియాలోకి రాకుండా అయితే ఉండదు. చూద్దాం ఇండియాలోకి ఎప్పుడు వస్తుందో. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం అండి రియల్మీ కంపెనీ గురించి. రియల్మీ కంపెనీ వాళ్ళు ముందు వచ్చిన ప్రతి మొబైల్లోనూ వాళ్ళ ఒప్పో కంపెనీ నుంచి తీసుకున్న కలర్ ఓఎస్ యూజ్ చేసేవాళ్ళు. వీళ్ళు ఇప్పుడు కలర్ ఓఎస్ని వద్దనుకొని రియల్మీ ఓఎస్ అని చెప్పేసి వీళ్ళే ఒక కొత్త ఓఎస్ తీసుకోబోతున్నారంట. ఇంకా ఫ్యూచర్లో వచ్చే మొబైల్స్లో మనం ఈ రియల్మీ ఓఎస్నే చూడొచ్చు అని చెప్పేసి ఆ కంపెనీ హెడ్ చెప్పారు. చూద్దాం ఫస్ట్ ఏ మొబైల్ రియల్మీ ఓఎస్తో వస్తుందో. ఇంతటితో టెక్ పోల్ సమాచారం సమాప్తం. ధన్యవాదాలు.